ఇన్ని రోజులు భయానికి వాట్సాప్ మాట్లాడినాం కానీ ఇప్పుడు వాట్సాప్ నిషేధిస్తున్నాం. రెగ్యులర్ కాల్సే మాట్లాడాలని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా రెండవది ఏంటంటే, చాలా మంది ఇవాళనే తెలంగాణ వచ్చినట్టుంది అని అన్నారు. ఇవాళనే తెలంగాణ వచ్చినట్టుంది అని దాని అర్థమేంటి? 9.5 సంవత్సరాల పాటు తెలంగాణ లేదా అంటే ఉండదు. దాని అర్థం ఏంటంటే ఉద్యమ నిరోధకాలిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయి ఇవాళ మొత్తంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనకి ఒక అవకాశం దొరికినట్టుగా కనబడుతుందని ప్రజలు భావించారు. ఉద్యమ ఆకాంక్షల గురించి మనం ఒక మాట చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది, ఇది ఒక విస్తృతమైన ప్రజా ఉద్యమం. ఈ ఉద్యమం కేవలం నీళ్లు నిధులు నియామకాలే కాదు, ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు. ప్రజలందరూ కలిసిమెలిసి తెలంగాణలో జీవించటమే కాదు, వాళ్ళందరూ ఒక భాగస్వామ్యాన్ని పొందుతారు. కష్టం సుఖం సెక్రటేరియట్ వెళ్ళి చెప్పుకుంటారు, దానికి ఒక పరిష్కారం ప్రభుత్వం చూపిస్తుంది. ఇది మనకు తెలంగాణ గురించి ఏర్పడిన అవగాహన. ఒక ప్రజాస్వామికమైన పాలన తెలంగాణలో ఉంటుంది. అందరి కష్టాలు సుఖాలు ప్రభుత్వం వింటది, అందరి కష్టాలకు ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది అనేది మనకు కలిగిన అంచనా. ఉమ్మడి రాష్ట్రంలో లేని భాగస్వామ్యం ప్రజలకు పాలనలో తెలంగాణలో దొరుకుతుంది, తెలంగాణలో పాలనలో భాగస్వామ్యం దొరుకుతుందని ఆ రోజు అందరం కూడా కలగడం. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని అనుసరించడమే కాదు, ఆంధ్ర కాంట్రాక్టర్లతో గుమ్మక్కై తెలంగాణ వ్యాపితంగా విచ్చరవిడిగా వనరుల దోపిడికి దిగింది. ఈ వనరుల దోపిడీ మనం ఇదివరకు ఎన్నడూ వినలేదు. ఇదివరకు అవినీతి అని మాట్లాడేది. ఆడొక పైసా ఈడొక పైసా తినిపోతే మనం దాన్ని సీరియస్గానే వ్యతిరేకించడం. కానీ రాష్ట్రాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని కొల్లగొట్టడం అనేది ఇవాళ మనం మొట్టమొదటిసారి తెరాస భారత రాష్ట్రపతి బీఆర్ఎస్ పాలనలో మనం చూసినాం. ఆ బీఆర్ఎస్ ఇసుక కానీ దందాలు వాళ్ళవే, భూముల సెటిల్మెంట్లు కాంట్రాక్ట్లు కంపెనీల పేరుతో భూములు గుంజుకుండు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ చేసినది మనకు తెలుసు. ఈ పరిస్థితులలోనే ప్రజలు నిజంగా ఒక చేత్తో పైసలు పెట్టి అవి నిజంగా సౌ ఖర్చులకు ఇచ్చినట్టుగా బీఆర్ఎస్ చేసి ఆ పరిస్థితి నుంచి బయటపడాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ అహంభావపూరిత పాలన పోవాలి, నియంతలను మించిన నియంత కేసీఆర్ ఆయన పోవాలి అని చెప్పి ప్రజలు కోరుకున్నారు. ఆ సంకల్పంతోనే అందరూ ఓటును ఒక ఆయుధంగా మలుచుకొని నిన్ననే మనకు గద్దర్ పుట్టినరోజు జరుపుకున్నాం, జయంతి జరుపుకున్నాం. గద్దర్ ఒకటే మాట్లాడినాడు, ఓటు అనేది నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకురాగలుగుతుంది, ఆ విప్లవ సాధన కోసం ఓటును ఉపయోగించాలని ఒక మాట అన్నాడు. ఆ నిశ్శబ్ద విప్లవం ద్వారా ప్రజలు ఈ బీఆర్ఎస్ను గద్దెదించి కాంగ్రెస్కు పట్టం కట్టారు. ఏమిస్తారు అనేది ముఖ్యం కాదు, ఈ అప్రజాస్వామిక పాలన పోవాలి, ప్రజాస్వామిక పాలన రావాలనేది ప్రజలందరూ తీసుకున్నటువంటి నిర్ణయ ఫలితంగా ఈ మార్పు జరిగింది. ఇట్లాంటి మార్పు ఇవాళ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా మొత్తానికైతే బాగానే ఉంది అని ఎక్కడ పోయినా మనం చెప్పుకుంటున్నారు. ప్రజలు ఇవాళ సెక్రటేరియట్కు పోగలుగుతున్నారు, ఆ ప్రజాభవన్కు పోగలుగుతున్నారు, అక్కడ తమ సమస్యలు చెప్పుకోగలుగుతున్నారు. ఇది ఇవాళ దొరికిన కొత్త అవకాశం, ఇదివరకు లేనటువంటి అవకాశం. వనరుల దోపిడీ దానికి బ్రేక్ పడిపోయింది, ఆగింది, అది పూర్తిగా సంపూర్ణంగా ఆగింది, నిలిచిపోయింది. ఇవాళ ప్రజల కోసం ఈ రాష్ట్రాన్ని ఎట్లా నడపాలనేది అందరం మాట్లాడుకుంటున్నాం. ఆ మాట్లాడుకుంటున్న తరుణంలో ఉద్యమ విలువలు ప్రాతిపదిక కావాలని, దానికి అవకాశం దొరికిందనేది ఇవాళ ప్రజలందరికీ ఒక సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఆనాడు ఏ ప్రజాస్వామిక పాలన అనుకున్నామో, తెలంగాణ ప్రజలందరూ బాగుపడతారని కలగన్నాము, అది ఇవాళ నెరవేర్చుకోవాలి. అందరికీ విద్య, అందరికీ వైద్యం, కష్టాలలో ఉన్న ప్రతి ఒక్కరి కన్నీళ్లు తుడచడానికి ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి, ఇది ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పనుల వల్ల ఇవాళ మనకు ఒక మార్పుకు అవకాశం కనబడుతుండగా బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము ఈ గవర్నమెంట్ ఉండదు కూలిపోతుంది.
అది శాపనార్థాలను ఒకవైపు మనం అనుకోవచ్చును కాక, కానీ మరోవైపు ఒక ప్రమాదకరమైన ఆలోచన దాంట్లో ఎదిగి ఉంది. ఆ ఆలోచన ఏమిటంటే, మేము ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా పైసలతో రాజకీయాలను శాసించాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈ కుటిల యత్నాలనే మనం గ్రహించాలి, దాన్నే మనం తిప్పికొట్టడానికి ఉద్యమకారులుగా ఐక్యం కావాలి, ఆ తెలంగాణ విలువలను పాదుకొల్పడానికి పూనుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను అభ్యర్థిస్తున్నాను.